టీఆర్ఎస్ కి ఆపోజిషన్ పార్టీ కాంగ్రెస్ అని చెప్పి చెప్తున్నారు కదా, సో కాంగ్రెస్ అంటే గట్టి పోటీ కొద్దిగా డౌటే మేడం, ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ రెండు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఊపు అందుకుంటే కాంగ్రెస్ రావచ్చు రావచ్చు. ఇప్పుడు ఉన్న పొజిషన్లో బీఆర్ఎస్కు కొద్దిగా అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంటుంది, బీజేపీకి అంత ఉండకపోవచ్చు తెలంగాణలో. సో అయితే ఈసారి మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వమే వస్తే ఇప్పటి వరకు మనం చూసిన దానికంటే ఇంకా ఇంప్రూవైజేషన్ ఉంటుంది అంట? నా ఉద్దేశం మాత్రం డెవలప్ అయితే ఉంటుంది మేడం, తెలంగాణ డెవలప్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న పొజిషన్లో దాదాపు ఇప్పుడు అంబేద్కర్ విగ్రహమైంది, సెక్రటరీ ఏంది అంటే చాలా అంటే అభివృద్ధి చేస్తున్నాడు, పర్లేదు అనిపిస్తుంది మాకైతే. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి అంటే కేసీఆర్ గారికి కానీ లేకపోతే తెలంగాణని స్టేట్ డెవలప్ చేయడానికి బీజేపీ ప్రభుత్వం అనేది అంతగా సపోర్ట్ చేయట్లేదు అని అంటున్నారు, ఇది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అనేది నా బాగా ఉండదు. ఎందుకంటే అది మతత్వ పార్టీ కాబట్టి దాని పెద్ద పెద్ద ప్రజల్లో దాని మీద అంత స్పందించరు. ఏమన్నా టీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది పోటీలో. ఇప్పుడు కేసీఆర్ గారితో కేటీఆర్ గారు నెక్స్ట్ చూసుకుంటే ఈయనకంటే మంచిగా చేస్తారని అంటారు? ఇప్పుడు కేసీఆర్ గైడ్ లైన్స్ నడుతారు కాబట్టి కేసీఆర్ అన్నట్టే కదా మేడం అది. సో అయితే ఫైనల్గా మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం? సపోర్ట్ అంటే నేను బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాను మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ.